విమానం ఒకటే, ఎక్కే మనుషులే రకరకాలు, కూర్చునే సీటు ఒకటే, కానీ కట్టే రేటే రకరకాలు. అందరి ప్రయాణానికి గమ్యం మాత్రం ఒకటే. మరి వీరి ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఎంత కూరుంటే అమ్మో, ఎంత పోకుంటే అమ్మో, నీ కొడకల విద్యలు అమ్మా. బాబు అమ్మా. బాబు బాబు బాబు. ఏమండి ఆ సెంటర్ కెమెరామెన్ ఏంది మనల్ని అలాగే చూస్తున్నాడు? బాగానే అడుక్కుంటున్నారు కదా అందరూ ఈ సెంటర్ లోనే ఎందుకు, తలా ఒక సెంటర్ లో వచ్చుగా అంటున్నాడు. వాడెప్పుడో చిల్లని అడిగితే ఇక్కడే కుండా ఇక్కడేసాడేంటి? వాడు మొహం చూసి చెప్ప చెప్ప చెప్పనుకుని ఉంటాడు, అందుకే అందులో వేసి పడేశాడు. అవును మీ అందరికి ఏదో రాశారు, నాకేం రాయలేదేంటి? కొత్తగా రాయడం ఎందుకురా, నేచురల్ గా అలాగే ఉన్నావు కదా. ఏమండి మన్ను గారి దగ్గరికి వెళ్ళి బాబు ఆకలండి కలిసి తిందాం రా అన్నారండి. మా ఆవిడతో మీరు కలిసి తింటాం ఏంటండి? ఏంటిది, మీరు ఊరుకోండి, మీరు తినరు పక్కన ఉండని తిన్న. అనసయ్య అంత డబ్బు ఉంది కదా, నేను ఇల్లు అడుక్కుంటే జస్ట్ చిల్లర ఇచ్చిందండి. నేను అడుక్కుంటే మరీ చిల్లర మెదవలా చూసింది. అదేంటి, నేను అడిగింది వేర్లే, నేను అడిగింది వేర్లే. ఏదో ఈవెంట్ లో రష్మి సుధీర్ కి 9 సార్లు సరిపడా గిఫ్ట్లు ఇచ్చి ఓకే చెప్పేసింది కదా, ఇంకా లైఫ్ సెట్ అయినట్టేనా? వాళ్ళది సెట్ అయ్యే లోపు మనకు పెళ్ళ సెట్ అయిన అవుతుంది, కానీ వాళ్ళది మాత్రం ఎప్పటికీ సెట్ అవదే. ఈ బొచ్చుతో ఇలా ఫోటో దిగి అప్లోడ్ చేస్తే క్యాప్షన్ ఏం పెట్టను? బొచ్చుతో లుచ్చాని పెట్టు బాంచి. నా రేంజ్ నీకు తెలియట్లే నానా, నేను రోజా గారి దగ్గర అడుక్కున్నాను. ఏమైనా స్కిట్ అయిపోయాక పేరు చెప్పమనే. ఇదిగో నానా, నేను ఎవరినైనా ధర్మం అడిగితే చేతులు ఖాళీ లేవు అంటున్నారు, ఎందుకు? ఇవ్వడం ఇష్టం లేనప్పుడు అలాగే అంటారా? సరే నెక్స్ట్ కిట్ లో నా క్యారెక్టర్ ఏంటి? చేతులు ఖాళీ. సర్లే మనమే కాదు, అక్కడ ఏదో ఇంకో ఫ్యామిలీ వస్తుందంట, కొంచెం జాగ్రత్తగా ఉండడు ఓకేనా? చిల్లు మాది చాలా రిచ్ పర్సన్స్ అండి మేము. ఉండండి ఒకటే ఫోన్. హలో, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి టోటల్ గా 10, నా స్విస్ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ వేస్తేనే మీకు ప్రాజెక్ట్ ఓకే చేస్తాను. ఏమండి ఏమంటుందండి? విగ్గు తో కాస్ట్యూమ్ తో కలిపి మొత్తం 10,000 అంటే అప్పుడే డెలివరీ ఈవెంట్ ఓకే చెప్తానంటుంది. మా అకౌంట్ లో జీరోలతో ఉన్న అమౌంట్ ఎంత ఉందో మీకు తెలుసా? అన్ని జీరోలే కదే ఉంది, మొన్నగా మినిమం బ్యాలెన్స్ లేదు, కొంచెం చూడండి అన్న. రిచ్ పర్సన్ తో మాట్లాడుతూ చూసుకుని మాట్లాడాలని తెలీదా నీకు? మీరు కూడా చూసుకుని మాట్లాడండి, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. వెయ్యి కోట్లకి పడగెత్తాను నేను. మీ అబ్బాయిని చూస్తుంటేనే తెలుస్తుందండి ఎక్కడెక్కడ పడగలెత్తారో, ఎన్ని పడగలెత్తారో. హలో, ప్రపంచంలో ఉన్న కుబేరులతో పోల్చుకుంటే మేము ఎంతలో ఉన్నాం మీకు తెలుసా? కుబేరులు ఏమో గానీ కోకట్పల్లిలో బేరాలాడే లిస్టు తీస్తే మొదట్లో మీరే ఉన్నారంటండి. ధనం మూలం యుద్ధం జగత్ అన్నారు, తెలిసినా? ఏంటండి ఆ మూల ఏంటి? ఏదో మూల శంఖ ఉంది అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఒక మూల కాదంట, అన్ని మూలలు ఉందంట. అది కాదయ్యా, మేము కూడా మీలాగే కింద నుంచి పైకి వచ్చాం, ఒక రూపత్వం మొదలు పెట్టాం. అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి, ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఎక్కడికైతే వస్తుంది. ఏంటంటే చీప్ గా చేతిలో బొచ్చులు, అదే మా కుక్కలకి తినే బంగారు బొచ్చులో పెడతాం తెలుసా? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? కుక్కలకు బంగారు బొచ్చులో పెట్టి వాటి బొచ్చులో మీరు తింటున్నారని అర్థమైంది. ఏంటండి మా ఫ్యామిలీ గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నారు? మొన్ననండి నాకు ఫేస్ క్రీమ్ ఒక యాడ్ వచ్చింది తెలుసా, 5 లక్షలు ఇస్తా చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు? ఇది ఆ క్రీమ్ వాడట్లేదని చెప్పమన్నారు. వీళ్ళతో డిస్కషన్ అనుకుంటాం, ఫ్లైట్ టైం అయింది పద. సరే వెళ్దాం పదండి, మేము కూడా సేమ్ ఫ్లైట్. అందరికి నమస్కారం, ప్లీజ్ వెల్కమ్. ఏమంటే భాయ్, మేము ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాం తెలుసా? మీరు ట్రైన్ లో వెళ్తే ఇంకా ఎక్కువ బిజినెస్ అవుతుంది కదండి. ఎక్స్క్యూజ్ మీ, మీ ఆధార్ కార్డ్ ఇది? ఇదేంటి ఇక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా ఉన్నారు? షూటింగ్ అయ్యా క్యారమెన్ లోకి వెళ్ళండి, అక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంటది. మళ్ళీ సన్ సీట్ బెల్ట్ పెట్టుకో, లేకపోతే జారిపోతాం. మీకు అవసరం లేదండి, ఏ అన్ని జారిపోయింది. ఏవండి నాకు డౌట్, పండక్కి మీకు కలెక్షన్స్ బాగానే వస్తాయా? మీకంటే కొంచెం తక్కువే వస్తాయండి, మీకంటే కొంచెం తక్కువే వస్తాయండి. ఫ్లైట్ లో ఎవరికైనా సరే మందు కావాలంటే అడగండి, ఆ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏమండి మాకు అలాంటి సర్వీస్ ఏం అవసరం లేదు, మాకు మాత్రం దిగే వరకు మందు పోస్తానే ఉండండి. ఎందుకండి? ట్రావెల్ చేస్తూ దీన్ని చూస్తూ వెళ్ళాలంటే కొంచెం ఉండాలి కదండి. మామయ్య గారు ఫ్లైట్ లో ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, నన్ను చూసి హీరోయిన్ గా మూవీ తీస్తారంటారేమో. వాళ్ళు చేద్దాం అనుకున్న ఓపెనింగ్ రోజు నువ్వు కొబ్బరి చెప్పలేరు కదా, అప్పుడే తీసేస్తారు.
అయినా మీరు ఇలా అంటారు కానీ ఈ గెటప్ లో కూడా నన్ను సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. అవును ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకు మావి గారు? ఇందాక నువ్వు సెలబ్రిటీ అన్నావు కదా, అలాంటి పదాలు వాడినప్పుడు అది వాడుతుంటారు. ఆ మంచు కొండలు చూసావా ఎంత బాగున్నాయో, అంత పెద్ద కొండ నేను ఎప్పుడు చూడలేదు. అద్దంలో చూసుకోవచ్చు కదరా, అంతకంటే పెద్ద కొండ కనిపిస్తుంది. రీతు ఈ ఫ్లైట్ లో నిన్ను చూస్తుంటే గుండెలో అలజడి రేగుతుంది. ఈ గుండెలో అలజడి ఇలాంటి డైలాగ్ చెప్తే గుండెలో అదంతా కూర్చో. హలో నో హైజాక్ అయింది ఫ్లైట్. ఓ ఎవరు భయపడకండి, ఫ్లైట్ హైజాక్ అయిందంట, ఆఫ్ఘనిస్తాన్ లో డౌన్ అవుతుందంట. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఆగిందా? ఎవరండి మీరు? టాలిబాన్. మీ బుగ్గలు చూస్తే బర్త్డే బన్నుల్లా ఉన్నాయి, మీరు టాలిబాన్లు అండి మీరు? నేను తలుచుకుంటే ఒక్క నిమిషంలో మిమ్మల్ని లేపేస్తా. నేను తలుచుకుంటే అసలు ఈ సెగ్మెంటే లేపేస్తానండి. మరి మిమ్మల్ని లొంగ తీసుకోవాలనుకుంటే ఒక్క గంట పని. నాకు పావు గంట పని, నాకు పావు గంట పని. మేము తలుచుకుంటే మీ ప్రాణాలు తీసేస్తాం, మీ దగ్గర ఉండేటివన్నీ తీసి ఇవ్వండి. దానివన్నీ తీసేస్తే మీకు ప్రాణాలు ఉండవు. ఆల్రెడీ కొట్టినట్టే ఉంటది, అర్థం చేసుకోండి అంటుంది. మిమ్మల్ని అందరినీ చంపే ముందు మీ చివర అక్కడ కోరిక ఒకటి ఉంటుంది కదా, అది తీరుస్తా. ఏ కోరికైనా తీరుస్తారా? ఏ కోరికైనా తీరుస్తా. అలాంటి వనకడ మిమ్మల్ని లేడీ గట్ట పేసుకోమంటాడు. ఇలాంటిది మన స్కిట్లో ఇంకో స్కిట్లో వద్దు. కాబట్టి నిన్నే ముందు వేస్తారా? ఏంటి అందరినీ చంపేశారు, నన్ను మాత్రమే వదిలేశారు? నిన్ను చూస్తుంటే మా గ్రూప్ లో ఒక దానిలో ఉన్న, అందుకే వదిలేశా. ఓ నాటిస్ట్ చేయమంటే టెర్రరిస్ట్ చేస్తావా? పదండ్రా. చెప్పండి రోజా గారు, ఎలా అనిపించింది? నిజంగా బెగ్గేసే రిచ్గా ఉన్నారు ఇప్పుడు. ఒక ఆవిడ ఆ మధ్యలో చనిపోతే ఆవిడ బ్యాంక్ లో ఆవిడ అకౌంట్ లో ఎన్నో కోట్లు ఉందని తెలిసింది కదా. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా బాగుందా? అది చాలా బాగుంది. మాధవ్ గారు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. రాజు గారు సూపర్. మా అమ్మ 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 అందరూ చాలా బాగా చేశారు. రీతు ఆఖరిలో చెప్పిన డైలా బాగుంది, నన్ను ఆర్టిస్ట్ అంటే టెర్రరిస్ట్ చేశారు. సూపర్ రాజు గారు, చాలా బాగుంది.